తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమీకృత మత్స్య అభివృద్ధి పథకంలో కొన్ని 63.27 కోట్ల చేప పిల్లలను వదిలింది. దానిలోనే భాగంగా కృష్ణానదిలో 1,50,00,000 చేప పిల్లలను వదిలింది. కృష్ణా ఒడ్డు తీరాన ఉన్నటువంటి కొంతమంది వేల మంది ఆ నదిలో ఉన్నటువంటి చేపలను ఆశ్రయించుకొని వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు. నిషేధిత అలివి ఓలలు ఏదైతే ఉన్నాయో దాన్ని సంపూర్ణంగా బంద్ చేసినప్పటికీ ఇక్కడ కొంతమంది దళారులు ఆంధ్రా నుంచి ఆ అలివి ఓలను తీసుకొచ్చి ఇక్కడ మరి సేమ్ అట్లనే కొనసాగిస్తున్నారు. దానివల్ల ఇక్కడ ప్రతి ఒక మత్స్యకారుడు సంవత్సరానికి 50,000 నుంచి 60,000 దాకా ఉపాధి పొందుతుంటిమి. ఇప్పుడు ప్రతి సంవత్సరానికి వచ్చేసి 5,000 10,000 వస్తుంది. ఇట్లనే ఇక్కడ కొనసాగితే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా రోడ్డు నడవాల్సిన పరిస్థితి వస్తుంది. సంబంధిత అధికారులు అంతా కూడా స్పందించి వెంటనే అలివలను సంపూర్ణంగా బంద్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము ఇంత గతంలో మేము కృష్ణా పరివాహక ప్రాంతాల్లో చేపల వేట చేసేవాళ్ళము. ప్రభుత్వం కూడా ఎంతో దయదలిసి మా మీద ఎన్నో కోట్ల చేప పిల్లలను తీసుకొచ్చి కృష్ణానదిలో వదులుతుంది. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి దళారులంతా కలిసి ఒక మాఫియాగా తయారైపోయి ఆంధ్ర ప్రాంతం ఉన్నటువంటి వాళ్ళతో కలిసిపోయి కుమ్మకైపోయి వాళ్ళ ఒలలను తీసుకొచ్చి నిషేధిత ఒలలను తీసుకొచ్చి ఇక్కడ చేప పిల్లలు పట్టడం వల్ల మాకు పూర్తిగా ఆధారమైనటువంటి మత్స్య సంపదను మొత్తం వాళ్ళు దోచుకోవడం జరుగుతుంది. దీనివల్ల మేమేమైతే గతంలో 100,000 రూపాయలు సంపాదించేటువంటి వాళ్ళం ఇప్పుడు కనీసం 5,000 కూడా సంపాదించుకునే పరిస్థితి మాకు లేకుండా అయిపోతుంది. శ్రీశైలం బ్యాక్ వాటర్లో కొల్లాపూర్ ఏరియాలో మనకు 800 మంది మత్స్యకారులు లైసెన్స్ పొంది చేపల వేటపై ఆధారపడుతున్నారు. ఈ మధ్య అంటే గత నాకు డే బిఫోర్ ఎస్టర్డే నాకు ఒక కాంప్లైంట్ వచ్చింది. కొందరు అక్రమంగా అలివల్ వేసి చేపల వేటం దృష్టికి వచ్చింది. సో ప్రభుత్వం గత సంవత్సరం జియో వార్డ్ నెంబర్ 9 రిలీజ్ చేసింది. ఎక్కడైతే అక్రమ జరుగుతున్నాయో అక్కడ దాడు చేయడం గాను నేను కమిటీ దృష్టికి మా సిబ్బంది ద్వారా నిన్ననే ఈ రోజు కూడా పంపించాను.